తెలంగాణలో బతుకమ్మ ఒక ఉత్సాహ భరితమైన ఆనంద భరితమైన పండగ ఆయా ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పూలతో మహిళలు జరుపుకునే వేడుక ఈ పండగ తెలంగాణ జాతి గుర్తింపుకు ప్రతీక శీతాకాలం ప్రారంభం కావడానికి ముందు వర్షాకాలం రెండవ భాగంలో బతుకమ్మ ఒక సాధారణ దృశ్యం ఋతుపవన వర్షాలు సాధారణంగా తెలంగాణలో మంచినీటి సరస్సులకు చాలా నీటిని తెస్తాయి అలాగే ఈ ప్రాంతంలో బంజరు సాగు చెయ్యని ప్రేరీల్లో వైట్ ఫ్లవర్స్ ప్రకాశవంతమైన నీడలో వికసించే సంవత్సరం వీటిలో అత్యంత సాధారణమైనవి గోనుగ పూలు అలాగే తంగేడు పూలు బంతి చేమంతి నందివర్ధనం వంటి అనేక రకాల పుష్పాలు ఉంటాయి బతుకమ్మ అనేది తెలంగాణ మహిళలు జరుపుకునే పండగ అలాగే అనేక పువ్వుల ప్రకాశవంతమైన రంగులతో దాని అందానికి ప్రతీక బతుకమ్మ పండగ వెనుకున్న చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు వారి వద్ద వేములవాడ చాళుక్యుల సామంతులుగా ఉండేవారు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటుల చివర రాజైన కర్కుణ్ణి వధించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పారు అతని తదనంతరం కుమారుడు సత్యాశ్రయుడు పట్టాభిషిక్తుడవుతాడు అప్పటి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవాలయం ఉంది ప్రజలు ఆ దేవిని విశేషంగా ఆరాధించేవారు చోళరాజులు కూడా రాజరాజేశ్వరిని విశ్వసించేవారు చోళరాజైన పరాంతక సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజాన్ని నామకరణం చేశాడు క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి పద్నాలుగు వరకు రాజరాజ చోళుడు రాజ్యాన్ని పరిపాలించాడు అతని తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు కళ్యాణి చాళుక్య రాజైన సత్యాశ్రయుణ్ణి యుద్ధంలో ఓడించి వేములవాడలో రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చివేశాడు ఈ ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు ఆ శివలింగాన్ని వెయ్యి పదిలో నిర్మించిన బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించారు వేములవాడలో పార్వతీ సమేతుడై ఉన్న శివుని లింగాన్ని వేరు చేసి రాజేంద్ర చోళుడు ఆలయంలో పొందుపరుస్తాడు ఈ విషయం గురించి తమిళ శిలా శాసనాల్లో ఉంది వేములవాడ నుంచి శివలింగాన్ని వేరు తంజావూరులో తంజావూర్లో ఆలయంలో ప్రతిష్ఠించడం తెలంగాణ ప్రజల్ని కలచివేసింది బృహదం అనే పార్వతి నుంచి శివుని లింగాన్ని వేరు చేసినందుకు తమ దుఃఖాన్ని చోళకు తెలియజేస్తూ మేరుపర్వతంగా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు ఈ విధంగా ప్రతి ఏటా బతుకమ్మ సంబరాల్ని జరుపుకుంటున్నారు బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారు బతుకమ్మ పండుగను ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగగా భావిస్తారు పూలు బాగా వికసించే కాలంలో జల వనరులు సమృద్ధిగా పొంగి సమయంలో బతుకమ్మ పండగొచ్చి భూమి మానవ అనుబంధాన్ని సంరంభంగా జరుపుకుంటారు ఈ సంబరాలు వారు అంతటా కూడా బొడ్డెమ్మ వేసి మట్టితో చేసే దుర్గాదేవిని నిమజ్జనం చేస్తారు